ఏడుగురు బాంజీలకు ఏడలేని కష్టం వచ్చినప్పుడు శ్రీశైల పర్వతము జారవచ్చు. పర్వతాల మల్లన్న గుళ్ళ కాడ ప్రాదాల కాడి బండారు తీసుకుని సులంది పెట్టుకోని అంగమందు అరగించుకోని పాగసెల్ల తీసుకొని ఏమని చెప్పి పారసరం పడ్డారు. వినవయ్యా పర్వతాల మల్లన్న, నీకు ఎండి పెట్టే ఉండరాదు, బంగారం పెడితే ఉండదు, మిద్దెలు ఇస్తే ఉండరావు, మేడలు ఇస్తే ఉండరావు, భూములు భవనాలు పల్లెలు పట్టాలు ఇస్తే ఒకనాట ఉండే. మా ఏడుగురి తోడ చెల్లెలు పుట్టింది, మాకు కష్టకాలం వచ్చింది, కష్టము కళ తీర్పాలే. ఆపతి కాలం వచ్చింది, ఆపదంతా తెల్లారిపాలే. ఆ పొయ్యినంత భాగ్యము, మునపడంత ద్రవ్యం మా కలుగా చేసి అంటే మా తోడ పుట్టే తోడు చెల్లెలు తెచ్చి కాలు కలిగి చెల్లదారమవుతాము. మా యొక్క చెల్లెకు 12 పేర్లు ఉన్నాయి. శంకర పర్వతమ్మ, మనిషి వేషబొమ్మ, మాణిక్యాల దేవి, ఉమ్మ జపదవాల, వలరాణి ముక్షమ, పులికల శ్రీదాక్షం, పలకల పాదాక్షం, తీరందాయి పెరిగింది తెలివైన సుందరి, పాలుదాయి పెరిగింది పాలాపు పడి బొమ్మ, ఎన్నీల తెంబలి ఎందిరో బ్రహ్మరామదేవి. మనిషిని పాగసల్ల తీసుకొని పారసరం పడ్డరు, మునిగొమ్మ తీసుకొని ముత్తా తపసు పంజీలు పట్టారు. మాట మాట గుళ్ళున్న లింగానికి మాలిమయ్యింది, ఏమిరా పిల్ల పేరు చూస్తేనే ఇంత చక్కదనం ఉన్నదో, పిల్లెంత చక్కదనం ఉన్నదో, అడవిల్ల కాసంటే నరలోక ప్రపంచం లోపల పురుషులకైనా గొప్పతనమైనదే, దేవతల ప్రపంచం లోపల దేవతలకైనా గొప్పతనమైనది. పరమాత్ముడు శ్రీ మల్లికార్జునుడు ఏమి చేసిండు, గుళ్ళెకెళ్ళి ఏడుగురు బంధీల దేవుడు నిగరించి దేవుడు చూసిండు. వాళ్ళ ఎడమ భుజం మీద ఈదనా చారి కూర్చొని ఉన్నది, ఆర్చి కూకలు పెట్టిండు, పెడాయి బొబ్బలు దేవుడు లేపిండు. కుడి కాలు కేస కూర్చుల మరందే, అందగా తెలిస్తే పంచభూతములు పంచభేదములన్నీ పారిపోవును. మల్లన్న ఈ చారిండు, అటువంటి ఒక ఏడుగురు బంధీల కడగరాజు దేవుడు ఇచ్చిండు. బంగారు పట్టంతు దోతులు దేవుడు ఇచ్చిండు. కొంకడ పట్టం పొయ్యడు, దొక్క ఎండి బంగారు కొనివిచ్చిండు. ఇష్టమన్న బంధీలు ఇయ్యలేదు.